రాష్ట్రంలోని రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు కృష్ణా నది నికర జలాలను అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లి కేంద్రంగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయాన్ని టీడీపీ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ కృష్ణా జలాల విషయంలో సీఎం జగన్ ప్రశ్నించలేకపోతున్నారని మండిపడ్డారు. రాజంపేట పార్లమెంటరీ కార్యాలయానికి ఇచ్చేటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి అదే విధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్లకు ముఖ్య నాయకులకు మహిళా సోదరి సోదరీమణులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు యువత నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. దేనికి భయపడే ప్రసక్తి లేదని ఒట్టేసి చెబుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కూడా మేము అన్ని మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ముందుకొస్తున్నటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు యువత కమిటీని బలోపేతం చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఏ మహిళా సోదరి సోదరిమణికి సోదరులందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అచ్చెన్ నాయుడు, జై లోకేష్. డిపార్ట్మెంట్ ఎంత దురదృష్టం అంట 63% రైతులు రైతు కూలీలు ఆధారపడే ఒక శాఖలో పని లేకుండా చేస్తే మీరు మాట్లాడతారా అని చెప్పి అడుగుతున్నా నేను. ఆర్ఎండ్బి ఎక్కడన్నా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఎక్కడన్నా రోడ్ల పనులు జరుగుతున్నాయని అడుగుతుండా. ఆర్ఎండ్బి శాఖ మూత పడిపోయింది. కేవలం కేంద్ర ప్రభుత్వం టెండర్స్ పిలిచిన వర్క్స్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే ఇది ఏంది ప్రభుత్వ సాధారణ పరిపాలన? దురదృష్టం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి వస్తారు, పెద్ద ఆయన వస్తాడు ఎన్టీ రామారావు గారు, 2 రూపాయలు కిలో బియ్యం, మహిళలకి ఆస్తి హక్కు, మాండలిక వ్యవస్థ, మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంవత్సరం అంతా హార్స్ పవర్ వాడుకోండి, ఒక 50 రూపాయలు కట్టండి, ఇటువంటి వినూత్నమైన పథకాలు తెచ్చాడు ఆయన. కిలో 2 రూపాయలు బియ్యం పథకం తెచ్చాడు. రాజశేఖర రెడ్డి వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, అందరూ ఒక ముద్దర ఉంటుంది. ఈరోజు పరిపాలన మిగతా శాఖలు యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతాయి. ఒక బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 లక్షల చిల్లర కోట్లు వేదిక పైన ఉన్న పెద్దలు చంద్రబాబు రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, రమేష్ గారికి, ప్రవీణ్ తాజ్ గారికి, విశ్వనాథ్ నాయుడు గారికి, కోడూరు ప్రసాద్ గారికి, శ్రీనాథ్ రెడ్డి గారికి, శంకర్ గారికి, మరియు ఎదురుగుండే పార్టీ ప్రెసిడెంట్లు, మీరు లేకపోతే మేమంతా లేం, మేమేదో గొప్ప వాళ్ళం కాదు, ఇక్కడ కూర్చొని ఉండేది. మీరంతా ఈరోజు వచ్చినారు కాబట్టి మాకు గౌరవం దక్కింది, మా అందరికీ ఇక్కడ పార్టీకి కూడా. పీలేరు నుంచి వచ్చిన సర్పంచులు, సర్పంచులకు, ముఖ్య నాయకులకు, తమలపల్లి నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, పుంగనూరు నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, తర్వాత ప్రతి నాయకుడు ఈరోజు మదనపల్లి నుంచి వచ్చిన కార్యకర్తలు అంతా వస్తే ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అయింది. వచ్చిన తర్వాత ఏం చేస్తాం కదా, వచ్చేదానికి ఏం చేయాలా?
వచ్చినాక ఎవరైనా పడొస్తారు, అది గొప్ప విషయం కాదు. రూలింగ్ లేక వచ్చినాక అది కాదు మాట్లాడాల్సింది మనకు. ఇప్పుడు రూలింగ్ వచ్చేదానికి ఏం చేయాలి? అవునా కదా? వచ్చినాక ఎవరు చెప్పనక్కర్లేదు, ఎట్లా పడొస్తామో అది వేరే సంగతి. అది ఒకరు చెప్పాలా మనకు? మనల్ని ఇబ్బంది పెట్టినా వదులుతామా? క్వశ్చన్ ఏం లేదు కదా. వచ్చేదానికి ఏం చేయాలి? ఇప్పుడు కానీ మనము ఏదో వచ్చేస్తాం కళలు కనకూడదు. మనము పోరాటం చేయాలి. వస్తాం కానీ దానికి పోరాటం చేయాలి. మనం ఈ 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటుంటే ప్రజలు ఓట్లేరు, నాకైనా ఎవరికైనా కూడా. మనము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడాలి. లోకల్గా వైసీపీ నాయకులు చేసే అరాజకాలను మనం ప్రశ్నించాలి. అది ఇసుక కావచ్చు, మైన్స్ కావచ్చు, భూములు కావచ్చు. వేల కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో సంపాదిస్తున్నారు. వీళ్ళ ప్రోద్బలం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళంతా ప్రోద్బలం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఎదుర్కోకుండా మనము వాళ్ళ గురించి మాట్లాడకన్నా చిత్తూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే కుదరదు. ఎవరైనా ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి. నేను ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా ఫస్ట్ ఆ ఎమ్మెల్యే అవగతవకలు చేస్తూ ఉంటే ముందు వాళ్ళ గురించి మాట్లాడాలి. తర్వాత జిల్లా మంత్రుల గురించి మాట్లాడాలి, జిల్లా ఎంపీల గురించి మాట్లాడాలి. మనం అందరం కార్యకర్త గారి నుంచి మా దగ్గర నుంచి అందరూ కూడా, అప్పుడే కార్యకర్తకు ధైర్యం వస్తుంది. మనము పాలసీస్ పైన మాట్లాడితే ఉపయోగం లేదు. మీరు కూడా గ్రామంలో మీ కాని సర్పంచ్ గురించి మాట్లాడాలి. అతను అవినీతి చేస్తే మీ గ్రామాలు ఎత్తు చూపించాలి. అవునా కదా చెప్పండి. కాబట్టి వచ్చినాక ఏం చేయాలనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వచ్చేదానికి ఏం చేయాలి? 4వ తేదీ ఆమె పోలీస్కి ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చింది, వీళ్ళందరూ తప్పు చేసింది నిజమేను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని, గుమ్మస్తాల మీద. మళ్ళీ 8వ తేదీ మన ప్రొటెస్ట్ వల్ల మన మండల కమిటీ పోయి మండల ఆఫీస్ ముందు వారం రోజుల లోపల ఆమె మీద యాక్షన్ తీసుకోకపోతే మేము నిరాహారం తీసుకూర్చుంటామని చెప్పేసి మ్యాండేట్ ఇచ్చినారు మస్తాన్ బాబు, మండల ప్రెసిడెంట్. 8వ తేదీ ఆమెను రిలీవ్ చేసేశారు, భయపడిపోయినారు. 8వ తేదీ సాయంత్రానికి రిలీవ్ చేసేసి ఇంటికి పంపించారు. ఇప్పుడు ఆమె క్రిమినల్ కేసు పెట్టింది. వెంకటాచలం ఎంఆర్ఓ తప్పు చేశాడు, మనం క్వశ్చన్ చేసాం, ఆయన క్రిమినల్ కేసు పెట్టాడు. మొన్న 10 రోజుల క్రితం ఒక నలుగురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టున్నారు. మేము కోరేది ఒకటే, నువ్వు వెంకటాచలం ఎంఆర్ఓ, పొదలకూరు ఎంఆర్ఓకి తెలియకుండా పాస్పోర్ట్ ఎట్టిపోద్ది, భూములు ఎట్టు మారిపోతాయి? హైవే పక్కనుండే కాకుటూరులో 14 ఎకరాలు 60 కోట్ల రూపాయలు చేసే భూమి ఎట్టు రికార్డు మారిపోద్ది? అరెస్ట్ చేయండి వాళ్ళని, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయమని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, కిషోర్ రెడ్డి ఈరోజు అక్కడ ప్రభుత్వ భూములు, వాడు ఎందుకు చేసుకుంటే మనకేమీ అనుకోలే, వాటి మీద పోరాటం చేస్తే ఈరోజు సక్సెస్ఫుల్గా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారని బయట పెట్టగలిగింది. రాష్ట్రంలో స్టేట్ న్యూస్ కింద పీలేర్లు బయటపడింది. అట్లా నేనేమంటానంటే, మీ అందరికీ నేను ఒకటే కోరుకుంటా, ఇట్స్ ద రైట్ టైం. టెక్నాలజీని వాడుకుంటాం, సమాచార చట్టం పెట్టుకుంటాం, తెచ్చుకుంటాం, దాంట్లో ఉండే మీకేమి ఇబ్బంది లేదు. డెఫినెట్గా 1 రూపాయి ఖర్చు లేదు, 10 రూపాయలు స్టాంప్. అక్కడి నుంచి పిటిషన్స్ రిజిస్టర్ పోస్ట్ చేస్తాం. నువ్వు కేసు పెడితే తీసుకోలేదు పోలీసు, రిజిస్టర్ పోస్ట్ చేసేయండి, ప్రైవేట్ కేసు వేస్తాం. పోలీస్ అయినా రెవెన్యూ అయినా సరే దిగిరాక తప్పదు అని చెప్పేసి మనవి చేస్తుండ. జస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టేసేస్తే దానిపాటికి అది పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళని బండారం బయట పెట్టడం మన బాధ్యత, ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత. మనం చూసాం లాస్ట్ 5 ఇయర్స్ పీకేని పక్కన పెట్టుకొని మొత్తం తప్పుడు సమాచారం, లక్షల కోట్లు. మీరు ఒకటి చూశారు ఎటువంటిదంటే, ఇప్పుడు కారులో మాట్లాడుకుంటా వచ్చాం, ఎలక్షన్కి ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాక్షిలో బాబు గారు ఫోటో, ఇక్కడ వరకు బాబు గారు చేతిలో కత్తి, పక్కన వివేకానంద రెడ్డి శవం, కిరాతకంగా నరికిన శవం సాక్షి పత్రిక బ్యానర్ ఐటమ్, బాబు గారి చేతిలో కత్తి, రక్తం గారుతా, పక్కన శవాన్ని పెట్టారు. ఎంతమందికి